हाय फ्रेंड्स, ई रोज नेनु चेयबोये रेसिपी कज्जिकायलंडी। स्वीट शॉप स्टाइल कज्जिकायलनु एला चेसुकोवालो ई रोज वीडियोलो चूपिंचबोतुन्नानंडी। मनं एप्पुडु कज्जिकायलु चेसिना पैन लेयर अनेदी गट्टिगा वच्चेस्तुंदंडी। अला लेकुंडा क्रंचीगा लेयर लेयर लागा क्रिस्पीगा कज्जिकायलनु एला चेसुकोवालो ई रोज वीडियोलो चूपिंचबोतुन्नानंडी। मन वीडियो की वेल्लिपोदाम। ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దీనిలో ఒక కప్పు మైదా పిండిని వేసుకుందామండి। ఒక స్పూను బొంబాయి రవ్వను వేసుకుందాం, కొంచెం salt ని, ఒక స్పూను నెయ్యిని కూడా వేసుకుందామండి। వేసుకొని ఇవన్నీ బాగా కలిసే విధంగా పిండిని ఒకసారి కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో వాటర్ ని వేసుకొని కలుపుకుందామండి। ఒకే సారి వాటర్ వేయకుండా మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా వాటర్ ని వేసుకుంటూ ఈ పిండిని ముద్దలా కలుపుకోవాలండి। ఈ పిండి ముద్ద మరీ గట్టిగాను కాకుండా సాఫ్ట్ గాను కాకుండా సెమీ సాఫ్ట్ గా ఈ పిండిని కలుపుకోవాలి। ఈ విధంగా పిండి ముద్ద ఉంటే సరిపోతుందండి। దీనిపైన మూత పెట్టుకొని 10-15 నిమిషాలు పక్కన పెట్టుకుందాం। మనం స్టఫింగ్ రెడీ చేసుకుందామండి। 1/4 కప్పు షుగర్ ని తీసుకుని మిక్సీ జార్ లో వేసుకుని వీలైనంత మెత్తని పౌడర్ లా చేసుకుందామండి। ఈ విధంగా షుగర్ పౌడర్ ని చేసుకోవాలి। దీని పక్కన పెట్టుకొని స్టవ్ మీద pan పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యిని వేసుకుని వేడి చేసుకుందామండి। ఈ వేడైన నెయ్యిలో ఒక కప్పు ఎండు కొబ్బరి తురుముని వేసుకుందామండి। నేను ఎండు కొబ్బరిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని మిక్సీ జార్ లో వేసుకొని తీసుకున్నానండి। అలాగే 1/2 కప్పు డ్రై ఫ్రూట్స్ ని వేసుకుందామండి। బాదం, పిస్తా, జీడిపప్పుని పీసెస్ గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను। ఒక స్పూను గసగసాలను వేసుకుందామండి। వీటన్నిటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి। కలర్ రావాల్సిన అవసరం ఏమీ లేదండి। ఇవి కమ్మటి వాసన వస్తే సరిపోతుందండి। అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। వీటిని ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిలో మిక్సీ చేసుకున్న షుగర్ పౌడర్ ని వేసుకుందామండి। అలాగే 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ ని వేసుకొని వీటన్నిటిని అంత బాగా మిక్స్ చేసుకోవాలండి। ఈ విధంగా స్టఫింగ్ ని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం। ముందు మనం కలిపి పెట్టుకున్న పిండిని మరొకసారి కలుపుకొని ఈ పిండిని 4 పార్ట్స్ గా డివైడ్ చేసుకుందామండి। ఈ విధంగా 4 పార్ట్స్ గా డివైడ్ చేసుకొని రోటీన్ చేసుకుందామండి। పొడిపిండిని జల్లుకొని మనకు వీలైనంత పలచగా రోటీని చేసుకోవాలి। ఈ విధంగా రోటీని చేసుకోవాలండి। ఈ రోటీని చేసుకున్న విధంగానే 4 రోటీల్ని కూడా చేసుకొని పక్కన పెట్టుకుందామండి। ఒక ప్లేట్ తీసుకుని దీనిలో ఒక స్పూను కార్న్ ఫ్లోర్ ని వేసుకున్నానండి। మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేకపోతే బియ్యం పిండిని తీసుకోండి। దీనిలో ఒక స్పూను నెయ్యిని వేసుకుని ఈ పిండి అంతటిని బాగా మిక్స్ చేసుకుని క్రీమ్ లా చేసుకోవాలండి। ఈ విధంగా క్రీమ్ గా చేసుకుని పక్కన పెట్టుకుందాం। ఒక రోటీని తీసుకుని దీనిపైన మనం చేసుకున్న ఈ క్రీమ్ ని అప్లై చేయాలండి। గ్యాప్ లేకుండా ఈ రోటీ అంత క్రీమ్ ని అప్లై చేయాలి। ఈ విధంగా రోటీ అంత క్రీమ్ ని అప్లై చేసిన తర్వాత దీనిపైన మరొక రోటీని వేసుకుని ముందు రోటీ మీద ఎలా అయితే క్రీమ్ ని అప్లై చేసామో అదే విధంగా
ఈ రోటీ పైన కూడా క్రీమ్ని అప్లై చేయాలండి. ఇదే విధంగా నాలుగు రోటీల్ని కూడా వేసుకుని క్రీమ్ని అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత దీనిపైన కొంచెం మైదా పిండిని వేసుకుందామండి. వేసుకుని నేను చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా నాలుగు పూరీల్ని కలుపుకొని రోల్ చేసుకోవాలండి. ఈ విధంగా రోల్ చేసుకొని ఒకటి రెండు ఇంచుల గ్యాప్ తోటి నైఫ్ తోటి కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ రోల్ని అంతటిని మనం కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ పీసెస్ని ఒక బౌల్లో వేసుకుందాం. ఒక పీస్ని తీసుకుని పొడిపిండిలో డిప్ చేసి కజ్జికాయని చేసుకుందామండి. ఈ విధంగా మనకి కావలసిన సైజులో కజ్జికాయని చేసుకోవాలండి. చిన్నవి కావాలితే చిన్నగాను, పెద్దవి కావాలితే పెద్దగాను చేసుకోవాలి. నేను మీడియం సైజులో చేసుకుంటున్నానండి. ఇది మరి పలచగాను కాదండి, తిక్కుగాను కాదు, ఇలా నేను చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. దీనిపైన మనం ముందు ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని వేసుకుందామండి. వేసుకుని దీని చుట్టూ వాటర్ని అప్లై చేయాలండి. ఇలా వాటర్ అప్లై చేయడం వల్ల మనం కజ్జికాయ ఫోల్డ్ చేసినప్పుడు విడిపోకుండా ఉంటుందండి. ఇప్పుడు వ్రేలుతోటి ఫ్రెష్ చేయాలండి. ఈ విధంగా అంతా బాగా ఫ్రెష్ చేసిన తర్వాత మనకి డిజైన్గా కావాలంటే ఒక ఫోర్క్ని తీసుకుని నేను చూపిస్తున్న విధంగా ఫోర్క్ తోటి ఫ్రెష్ చేస్తే మంచి డిజైన్ అనేది వస్తుందండి. ఈ విధంగా కజ్జికాయని రెడీ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా అన్ని కజ్జికాయలని చేసుకుని పక్కన పెట్టుకుందామండి. మీరు ఎక్కువ చేసుకుని పక్కన ఉంచుకునేలా ఉంటే దీని మీద ఒక క్లాత్ వేసుకుని పక్కన పెట్టుకోండి. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ని వేసుకుని వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కజ్జికాయల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. కజ్జికాయలు వేసిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం మంటని పెట్టకూడదండి, త్వరగా ఫ్రై అయిపోతాయి. కానీ ఇవి క్రిస్పీగా ఉండవండి. లో టు మీడియంలో మంటను పెట్టుకుని కజ్జికాయల్ని ఫ్రై చేసుకోవాలి. మరీ లో ఫ్లేమ్లో పెట్టినా సరే ఆయిల్ని పీల్చేసుకుంటాయండి కజ్జికాయలు. ఆయిల్ మరీ వేడిగాను ఉండకూడదు, అలాగని చల్లగాను ఉండకూడదండి. మీడియంగా ఈ ఆయిల్ ఉండాలి. ఇలా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకుని ఈ గోల్డెన్ బ్రౌన్ కలరు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఇదే విధంగా మిగిలిన కజ్జికాయలను కూడా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో వేసే ముందు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిగా వేడి చేసుకుని అప్పుడు కజ్జికాయలను వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ ఫ్రై చేసుకుని తీసుకోవాలి. అంతేనండి, స్వీట్ షాప్ స్టైల్లో కజ్జికాయలు రెడీ అయిపోయాయి. మీకు నచ్చాయా ఫ్రెండ్స్? మీకు నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.